हाई हेलो नमस्ते अंदर की वेलकम टू मन तेलुगम्म यूट्यूब चैनल फ्रेंड्स अंदर एला ने चला बहुत कमेंट सेक्शन लो कमेंट फ्रेंड्स ना वीडियो वाच कदा ना वीडियो नचते लाइक चेयंडी अलागे ना चैनल सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स यूट्यूब चैनल लो वॉल हैंगिंग आर्ट एला चेयालो चूपिस्तानु लास्ट टाइम चूपिंचिंदी वेरे मॉडल इप्पुडु नेनु वेरे मॉडल लो मीकु वेरे इंकोक मॉडल लो नेनु क्राफ्ट चूपिस्तानु चेसि सो वीडियो चूद्दाम చూస్తున్నారు కదండి నేను ఒక అట్ట ముక్క తీసుకున్నాను సో అట్ట ముక్క చాలా నేనైతే కొంచెం డెలికేట్ గా ఉన్నది తీసుకున్నాను మీరు కొంచెం కార్డ్ బోర్డ్ ఉంటే కార్డ్ బోర్డ్ అయినా తీసుకోండి మీరైతే నేను ఒక అట్ట ముక్క తీసుకొని దాన్ని ఈ షేప్ లో రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాను కంపాస్ యూస్ చేసుకున్నాను నేను ఈ కంపాస్ యూస్ చేసి నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కట్ చేసుకొని దానికి వైట్ చార్ట్ స్టిక్ చేసుకున్నాను కొంచెం వైట్ చార్ట్ తీసుకొని మొత్తం క్లోజ్ చేసుకున్నాను సో మీకు ఇక్కడ నేను వీడియోలో చూపించకుండానే టైం ఎక్కువైపోతుంది కాబట్టి నేను షార్ట్ గా వీడియో చేయడానికి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇలాగా ఇలా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి షార్ట్ రౌండ్ అనేది తీసుకున్నాను సర్కిల్ నేను సేమ్ ఇలానే నేను కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఏం కావాలో చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అనేవి ఎలా రెడీ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇలా కార్డ్ బోర్డ్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీనిపైన అన్నమాట ఫ్లవర్స్ అనేది అరేంజ్ చేయాలి ఇప్పుడు ఫ్లవర్ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు చూడండి నేనైతే ఇలా ఇది ఈ ఫ్లవర్ వచ్చేసి చార్ట్ యూస్ చేశాను ఫ్రెండ్స్ నేను yellow కలర్ చార్ట్ యూస్ చేశాను ఈ ఫ్లవర్స్ చూడండి ఇలాగా క్రాఫ్ట్ పేపర్ నేను యూస్ చేసుకొని ఈ ఫ్లవర్స్ చేశాను ఇదైతే కొంచెం డెలికేట్ గా ఉంది ఈ చార్ట్ అనేది కొంచెం థిక్ గా చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఫ్లవర్ అనేది మందంగా ఉంది ఇదైతే కొంచెం డెలికేట్ గా ఉంది సింపుల్ గా కట్ చేయడానికి సిజర్ అవుతుంది ఇది మీ ఇష్టం మీకు ఏ కలర్ చార్ట్ ఉంటే చార్ట్ తీసుకోండి క్రాఫ్ట్ పేపర్ ఉంటే క్రాఫ్ట్ పేపర్ యూస్ చేసుకోండి ఏదైనా పర్వాలేదు సో నేను ఇప్పుడు క్రాఫ్ట్ పేపర్ ఉంది కాబట్టి ఈ ఫ్లవర్స్ అనేది ఎలా రెడీ చేయాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను క్రాఫ్ట్ పేపర్ తీసుకున్నాను కదా క్రాఫ్ట్ పేపర్ ని ఇలా సైజెస్ వైస్ గా నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈక్వల్ గా ఇలా ఈక్వల్ ఉండాలన్నమాట సమానంగా అట్ సైడ్ ఇట్ సైడ్ సేమ్ లెంగ్త్ ఉండాలి ఆ డిస్ప్లేన్ తో మీరు చూసుకొని త్రీ చార్ట్స్ ఇలా తీసుకోండి మీరు మీకు ఇంకా ఫ్లవర్స్ కి ఎక్కువ రావాలి అనుకుంటే రెమ్మలు అనేవి ఇంకా ఎక్కువ ఉండాలి ఒత్తు కనిపించాలి అనుకుంటే ఇంకా మీరు లైన్స్ తీసుకోవచ్చు బట్ నేను ఇది చాలా అనుకున్నాను సో అందుకే ఇలా తీసుకున్నాను నేను సో ఇలా మీరు ఫోల్డ్ చేసుకోండి మిడిల్ క్రాస్ కి ఇలా అనుకోండి నా వీడియోస్ లో ఫ్లవర్స్ ని చూపించాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోస్ లో కూడా సేమ్ అదే మోడల్ లో ఫ్లవర్స్ మనం చేసుకోవచ్చు फोल्ड लास्ट वीडियो चपाने क्रेंड्स कटेक षेपना कटे फ्लवर् कटे कटे फ्लवर् वस्तु एडजस् अलाक इला मोगला ड्रा चोनी कटेक मन की मोडल कावाली अनुकुंटे फ्लवर्स जस्ट इला मोग्गलागा कट चेसुकोंडी राउंड शेप लो ड्रा चेसुकोनी लेदु इला कावाली अनुकुंटे मीरु तेलुसु कदा फ्रेंड्स इला ड्रा चेसुकोंडी मीरु दानि प्रकारं मीरु कट चेसुकोवच्चु मीरु एदैना कट अला चेसुकोवच्चु फ्रेंड्स नेनु कोन्नि आ मोडल चेसानु कोन्नि ई मोडल चेसानु नेनु इप्पुडु ई मोडल लोने कट चेस्तुन्नानु मीकु सो फस्ट समान एडजस्ट कटी षेप चूँ ना कटा कदा कट नेक्स्ट इवीड इलाने कटेक ఇలా నేను త్రీ కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను కదా వీటిలో నుంచి లాస్ట్ టైం చెప్పినట్లుగానే ఇలా టూ లీవ్స్ అలా మీరు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇలా మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి అన్నమాట ఫెవికాల్ తో స్టిచ్ చేసుకోండి ఇలాగా ఇలా నేను చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇది కూడా మీకు ఫ్లవర్ అనేది గుత్తుగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మీరు దీన్ని కట్ చేసుకోవచ్చు
पार्टिकल कटा कदा सेम इलागे याडन फिरकाल स्टिचेस नेक्स्ट इध सेम इला फिरकाल स्टिचे स्टिचनी इला वन बै वन मैं अप्लाई फ्रेंड्स चूपे చూస్తున్నారు కదా నేను రెడీ చేసుకున్నాను కదా మీరు స్టార్టింగ్ లో ఇలా ఉన్నప్పుడైనా గానీ ఇలా స్కేల్ మిడిల్ లో పెట్టుకొని ఆ రెక్క అంటారు కదా దాన్ని ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు చూడడానికి కొంచెం అందంగా కనిపిస్తుంది కదా ఇలా రెక్కని మిడిల్ కి ఫోల్డ్ చేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి తర్వాత గమ్ స్టిక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఫ్లవర్ అనేది నేను రెడీ ఇప్పుడు మిడిల్ లో నేను ఎలా చేయాలో మొక్క నేను చూపిస్తున్నాను మీకు దీని కోసం ఒక బ్లాక్ క్రాఫ్ట్ అనేది మీరు తీసుకోండి తీసుకొని కట్ చేసుకోండి మీరు ఎంత అనుకుంటున్నారో అంత మీరు కట్ చేసుకోండి నెక్స్ట్ దీన్ని ఇలా ఆఫ్ చేసుకోండి ఆఫ్ కి కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి మీరు ఇలా లేదు మీ దగ్గర బ్లాక్ క్రాఫ్ట్ పేపర్ లేదు అనుకుంటే గనుక ఒక వైట్ చార్ట్ ఉంటది కదా ఆ వైట్ చార్ట్ ని తీసేసుకొని మొత్తం బ్లాక్ స్కెచ్ చేసి మధ్య మధ్యలో వైట్ డాట్స్ పెట్టేలా ఉంచుకోండి వైట్ డాట్స్ పెట్టుకొని దానికి స్టిక్ చేసుకోండి మీరు అదేనా చేసుకోవచ్చు ఇంత ప్రాసెస్ మీకు అవసరం లేదు అనుకుంటే అలాగే చేసుకొని ఇట్ సైడ్ ఇటువైపు ఉన్న వైపున కొంచెం కొంచెంగా ఇలా కట్ చేసుకోండి लाइन्स लाइन्स का कट चेसुकोंडी इला नेनु कट चेसि पेट्टुकुन्नानु कदा ओपन चेसानु इला ई साइड ना गम चेसि क्लोज चेसुकुंदाम मनं फेविकाल चेसि क्लोज चेसेयंडि इला नेनु फेविकाल तो स्टिक चेसुकुन्नानु इप्पुडु चूडंडि इलागा कोंचेम कोंचेम फोल्ड चेसुकुंटू एंडिंग वरकु इला मीरु फोल्ड चेसुकोंडि इला मीकु इट साइड इट वैपुन मोग्गला वस्तुंदन्नमाट फोल्ड चेसेयंडि ఇలా మొత్తం కప్ ఫోల్డ్ చేసుకున్నాను ఎండింగ్ లో గమ్ చేసి స్టిక్ చేసుకోండి స్టిక్ చేసాను ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా తీసుకోండి మొగ్గని అసలు దీన్ని మీరు ఇక్కడ స్టిక్ చేసుకోండి అంతే ఇది మీకు ఎక్కువ అయింది అనుకుంటే గనుక మీరు ఎడ్జ్ ని కొంచెం కట్ చేసుకొని కూడా మీరు ఇక్కడ గమ్ తో స్టిక్ చేసుకోవచ్చు ఇలా చూసారు కదా ఇప్పుడు నేను రెడీ చేసిన ఈ ఫ్లవర్ ని అలాగే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇందాకి ఈ ఫ్లవర్స్ అన్ని కూడాను ఇప్పుడు ఎలా స్టిక్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను అంతకంటే ముందు ఇలా బ్లాక్ కలర్ చార్ట్ ఉంది కదా ఇప్పుడు దీనికి మనం స్టెమ్ పెట్టుకుందాం అన్నమాట లీవ్స్ స్టెమ్ అయి పెట్టుకుందాము మీరు గ్రీన్ ఏ ప్రిఫర్ చేస్తారంటే గ్రీన్ ప్రిఫర్ చేసుకోండి బ్లాక్ అయితే బ్లాక్ ప్రిఫర్ చేసుకోండి అది మీ ఇష్టము సో నేను ఈ షేప్ లో ఇలాగా ఫ్లవర్ డ్రా చేసుకోండి ఫస్ట్ पेंसिल तो इला फ्लावर इला फ्लावर ने ड्रा चेसुकोंडी आ शेप लोने कट चेसुकोंडी अन्नमाट करेक्ट गा इला शेप लो मीरु कट चेसुकोंडी कट चेसि पेट्टुकोंडी मीरु नेनु आगे इला कट चेसि पेट्टुकुन्नानु इला मीरु कट चेसि पेट्टुकोंडी फ्रेंड्स ఇలా మీరు కట్ చేసి పెట్టుకోండి ఎలా స్టిక్ చేయాలో నేను చూపిస్తాను మీకు ఇలా స్మాల్ రౌండ్ ఉంది కదా ఇలా ఇక్కడ పెట్టేసి ఇక్కడ గమ్ తో స్టిక్ చేసుకోండి స్టిక్ చేసి పెట్టుకోండి ఇలా స్టిక్ అయిపోయి ఉండాలి అన్నమాట ఇప్పుడు ఫ్లవర్స్ అనేది లీవ్స్ అనేది మనం అరేంజ్ చేసుకుందాము ఫ్రెండ్స్ నేను కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుందని చెప్పేసాను అక్కడక్కడ ఇలాగా బ్లాక్ చార్ట్ ని ఇలా ప్రిఫర్ ఎందుకంటే మొత్తం బ్యాక్ గ్రౌండ్ అంతా వైట్ తీసుకున్నాను కాబట్టి అక్కడక్కడ ఇలా బ్యాక్ చేసుకోవడానికి కొంచెం కొంచెం రౌండ్ షేప్ లో నేను తీసి పెట్టుకున్నాను ఇలా కూడా మీరు యూస్ చేసుకోండి లైట్ల పైన మళ్ళీ స్టిక్ చేద్దాం ఇప్పుడు మనం అలా నేను స్టిక్ చేస్తాను నెక్స్ట్
ఇక్కడ ఒక ఫ్లవర్ పెడదాం ఇక్కడ ఫ్లవర్ స్టిక్ చేయండి ఇలా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేసుకుంటాను ఇలా నేను फ्लवर की कुछ गैप इच्छुकोनी स्टिक चेसुकोंडी इवन्नी फ्लवर स्टिक चेसे लोपु इदि आरिपोतदी మీరు దగ్గర దగ్గర కావాలనుకుంటే దగ్గర దగ్గర స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తారు కదా స్టిచ్ చేసాం ఇప్పుడు లీవ్స్ అనేది కూడా స్టిచ్ చేసేద్దాం నెక్స్ట్ ఈ వైట్ ని పెట్టేద్దాము इला स्टिचे इला इक मेडल गैप इच्छा कदम मैं आ गैप क्रॉस क्रॉस फिल क्रॉस का पेको कुछ अंदा कला प्रतीदी क्रॉस का पेको स्टेम को इला गम चेक చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది నేను ఇలానే స్టిక్ చేసేసి పెట్టేసుకున్నాను మీకు ఇది కావాలనుకుంటే బ్లాక్ గా కాకుండా గ్రీన్ గా గాని సెలెక్ట్ చేసుకోండి లేదు అంటే మీరు బ్లాక్ తీసుకున్నారు అంటే లీవ్స్ మీకు ఫ్లవర్స్ అన్నీ కూడా పింక్ కలరే ఉండాలి టోటల్ ఫ్లవర్స్ అన్నీ కూడా పింక్ కలర్ ఉండి లోపల బ్లాక్ ఇలా ఉంటే సెట్ అవుతుంది మీకు లేనైతే నేను అన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను కాబట్టి నేను బ్లాక్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను గ్రీన్ కావాలంటే మీరు గ్రీన్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చింది కదా దీని మీరు వాల్ కి హ్యాంగింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను వాల్ కి కూడా హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను మీకు నేనైతే అన్ని కలర్స్ తీసుకున్నాను ఫ్లవర్స్ మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని మన తెలుగు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి క్రాఫ్ట్ కావాలో మీకు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియోని వాచ్ చేసినందుకు